హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భీమవరంబుల్లి ఈరోజు వీడియోలో అయితే మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎంతో ఇష్టంగా తినే రేగుడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నిజంగా ఇలా ఒకసారి చేసి చూడండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అచ్చం మనం చిన్నప్పుడు కొనుక్కున్న రేగొడియాల టేస్ట్ లానే ఉంటుంది అయితే రేగొడియాలు అంత ఎక్కువగా ఎక్కడ దొరకట్లేదు కదండి ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి నిజంగా టేస్ట్ అయితే సేమ్ మనం తిన్న రేగుడియాల టేస్ట్ లానే ఉంటుంది ఫస్ట్ అయితే దీనికోసం మనం ఒక కేజీ రేకకాయలను తీసుకుని బాగా కడిగేసుకుని నీళ్ళన్నీ వాడే వరకు ఇలా ఒక గిన్నెలో చిల్లుల గిన్నెలో పెట్టుంచాలన్నమాట అన్నిటిని అవన్నీ నీళ్లు వాడిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకుని లో లోపల పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటూ అన్నిటిని కూడా బాగా చూసుకుని పురుగులు ఉన్న వాటిని పడేసుకుని ఇలా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ రేకకాయలు అన్నిటిని వీటిని అన్నిటిని ఇలా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం మెదుపుకోవడానికి మీరైతే మిక్సీ గిన్నెలో అయినా వేసుకోవచ్చండి ఇలా రో రోలు ఉన్నవాళ్ళు రోట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట మిక్సీ గిన్నెలో చేసుకున్నా కూడా బాగుంటుందండి మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అలా చేసుకోండి దీనికోసం అయితే ఫస్ట్ మనం ఒక స్పూన్ జీలకర్ర అలాగే తగినంత ఉప్పు అలాగే మూడు నుంచి ఐదు పచ్చిమిర్చి వరకు మీ కారానికి తగ్గట్టు తీసుకోవచ్చండి వీటన్నిటిని ఇలా రోట్లో వేసుకుని బాగా మెదుపుకోవాలండి కచ్చా బచ్చాగా మెదుపుకొని అంటే సరిపోతుంది మిక్సీ గిన్నెలో వేసుకునే వాళ్ళు కూడా జస్ట్ పల్స్ ఇచ్చి మిక్స్ చేసుకోవాలండి ఫుల్గా పేస్ట్ చేయకూడదు తర్వాత అయితే దీనిలోకి ఒక హాఫ్ కప్ బెల్లాన్ని మీకు కావాలి తీపి ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్ బెల్లం వరకు కూడా వేసుకోవచ్చు వేసుకుని దాన్ని కూడా బాగా మెదుపుకొని తర్వాత దానిలోనే రేకకాయలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నిటిని కూడా బాగా మెదుపుకోవాలన్నమాట ఇలాగే అన్ని రేకకాయలను కూడా మెదిపేసుకొని ఆ పేస్ట్ అంతటినీ ఒక గిన్నెలోకి తీసుకుని తర్వాత అయితే మనం ఈ ఎండ బాగా ఉన్నప్పుడు మాత్రమే ఒక కవర్ వేసుకుని పాలిథిన్ కవర్ మీద రే వడియాల పేర్చుకుని పేర్చుకుని అనేవి పట్టుకోవాలండి చూడండి ఇలా అయితే మంచి రేగొడియాల షేప్లో అన్నిటిని కూడా ఇలా పేర్ చేసుకుని ఒక టూ టూ త్రీ డేస్ ఎండలో బాగా ఎండాలండి బాగా ఎండిన తర్వాత మాత్రమే మనం తీసుకుని వాటిని ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో నిజం మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు మీకు నోటిఫిక పేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్